సో ఇవాళ ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి సెలెక్టివ్ కలర్. ఫస్ట్ ఇక్కడ మనకి కార్నర్కి వెళ్తే అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంటుంది, సేమ్ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన ఇమేజ్లో కూడా ఉండిద్ది. సో అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేస్తున్నాను. దీంట్లో సెలెక్టివ్ కలర్ అని ఉంటుంది ఆప్షన్. సెలెక్టివ్ కలర్ మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని పైనకి డ్రాగ్ చేయాలి. ఇది లేయర్ మాస్క్తో పాటు వస్తుంది. సో స్టార్టింగ్లో చెప్పాను కదా లేయర్ మాస్క్ గురించి. దీంట్లో మనము మన స్కిన్ టోన్స్లో రెడ్ కలర్ పెట్టుకోవాలి. రెడ్ కలర్లో నుంచి బ్లాక్ని రిమూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎల్లోస్. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ స్కిన్ టోన్లో ఎల్లో కలర్ పెట్టుకొని బ్లాక్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లోస్. ఆ తర్వాత న్యూట్రల్స్, దీంట్లో సియాన్ కొంచెం తగ్గించండి, బ్లాక్స్ లైట్గా పెంచండి డార్క్ రావడానికి. ఆ తర్వాత నాకు జస్ట్ ఫేస్ మీద మాత్రమే అప్లై అవ్వాలి అనుకుంటే, ఫేస్ మీద మాత్రమే అప్లై అవ్వాలి అనుకుంటే జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ మాస్క్ మీద సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. బ్రష్ టూల్, బ్రష్ అనేది నార్మల్ సాఫ్ట్ బ్రష్ తీసుకుంటున్నా. లెట్స్ ఇంక్రీజ్ సైజ్. సో అవసరం లేని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవసరం లేని పార్ట్లో రిమూవ్ చేసుకోవచ్చు బ్లాక్ పెట్టుకుంటే. సో జస్ట్ ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, మిగతా పార్ట్స్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ ఫేస్ మీద అప్లై చేసుకుని మిగతా పార్ట్స్లో అప్లై చేయకపోయినా చెప్పు. సో స్కిన్ మీద అప్లై చేసుకుని జస్ట్